రాష్ట్ర అప్పులు 6.71 లక్షల కోట్లు, 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన అప్పు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై, ఇగో రాష్ట్రంలో ఒక్కొక్క తలపై 1.91 లక్షలు, అంటే 9,002 లక్షల అప్పు ఉంది మనం ఒకరొకరం. ఎస్, 1 పాయింట్ అంటే 191,000 రూపాయల అప్పు జమ చేసి పెట్టిండు మన ఒక్కొక్క తల మీద కేసీఆర్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3.89 లక్షల కోట్ల లోన్లు, గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద 2.82 లక్షల కోట్లు. విద్యా వైద్య రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ ఈ రెండు రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు. ఎస్, ఈ రెండు ఏదైనా రాష్ట్రం ఆర్థికంగా లేకపోతే అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యానికి అసలు కేటాయించాలి. విద్యా వైద్యాన్ని కేటాయించాలి, అవి చేయలే. విద్యా వైద్య రంగాన్ని పట్టించుకోలే మొత్తమే కేసీఆర్ దాన్ని పెట్టుకుని రాదా. విద్యా వైద్యాన్ని పట్టించుకోలే కేసీఆర్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యను సర్వనాశనం చేసిండు, వైద్యాన్ని సర్వనాశనం చేసిండు, చేసిగో ఈ డ్రామా మొదలు పెట్టిండు. ఇవాళ ఏంది పరిస్థితి తెలంగాణ ప్రజలారా? రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 191,000 బాకీ, ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3.89 లక్షల కోట్ల లోన్లు, గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద 2.82 లక్షల కోట్లు. విద్యా వైద్య రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ ఈ రెండు రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలపై భారీగా అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి 72,658 కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు అది 6,71,757 కోట్లకు చేరిందని వెల్లడించింది. అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై దాదాపు 191,000 అప్పు భారం పడుతుందని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం బుధవారం వైట్ పేపర్ రిలీజ్ చేసింది. దీన్ని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 42 పేజీలున్న ఈ రిపోర్ట్లో రాష్ట్ర అప్పులు, లోన్ల రీపేమెంటు, వడ్డీలు, బకాయిలు తదితర వివరాలు పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి బడ్జెటేతర అప్పులన్నీ కలిపి 72,658 కోట్లు ఉంటే ఇప్పుడు అది దాదాపు 10 రెట్లు పెరిగింది. ఇందులో ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకునేవి 3,89,673 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు, నాన్ గ్యారంటీలతో తీసుకున్న అప్పులు కూడా దాదాపు అంతే మొత్తంలో ఉన్నాయి. గ్యారంటీలతో వివిధ కార్పొరేషన్లు, ఇన్స్టిట్యూషన్ల స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద 2,22,672 కోట్లు, నాన్ గ్యారంటీ కింద 59,414 కోట్ల అప్పులను గత ప్రభుత్వం చేసింది. ప్రాజెక్టుల పూర్తికి 97,000 కోట్లు కావాలి. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 97,000 కోట్ల రూపాయలు కావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 24 డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ పనులను అగ్రిమెంట్ చేసుకున్నది. వీటి మొత్తం విలువ 3.49 లక్షల కోట్లు కాగా ఇందులో ఈ నెల మొదటి వారం వరకు 189,000 కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులన్నీ ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే ఇంకా 159,940 కోట్లు ఖర్చు చేయాల్సింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు ఇతర పనులు ఇందులో ఉన్నట్టు వైట్ పేపర్లో వెల్లడించారు. కొంత అప్పు తీసుకొని మరికొంత బడ్జెట్లో కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించే 97,562 కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద చేపట్టిన వివిధ పనులకు 36,208 కోట్లు ఇవ్వాల్సి ఉందని వెల్లడి. ఏం చేసిండా కేసీఆర్ అంటే ఇది తయారు చేసి పెట్టింది. పోయేటోడు పోక ఇంకా ఇప్పుడు 97,000 కోట్లు కావాలి. మనం ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ మనం గడిచే ఈ నడుస్తుంది, గాడిలో పడుతుంది, లేకపోతే వచ్చిదే 6,71,000 కోట్లు అట్లా చేయంగా ఇవి కావాలి. ఇంకా కిస్తి పైసలు కూడా కట్టలే మనం ఊర్ల పండి బండి కిస్తి పైసలు కట్టకపోతే ఏమవుతుంది? వాడు బ్యాంక్ కూడా వచ్చి బండి గుంజుకపోడా? అదే కథ ఉంది. ఇప్పుడు ఇక దీన్ని బయట పెట్టొద్దని లొల్లి వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. దీన్ని బయట అమ్మో బయట పెడితే మా ఇజ్జత్ పోతుంది, మీ ఇజ్జత్ పోతుంది కానీ మా పానం పోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండ్రు, మీ ఇజ్జత్ పోతుంది కరెక్టే అని ఆయన మీరు చేసిన కథకు కానీ మా పానం పోయేటట్టుంది ప్రజలదని చెప్పిండు. తెలంగాణ ప్రజలారా మీకు తెలుసా మీ తల మీద 191,000 కోట్లు అప్పున్నదని? ఈ లెక్కలు బయటకు వచ్చేదాకా మీకు అర్థమైందా? ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత అప్పున్న సంగతి మీకు తెలుసా? ఇంత అప్పు ఇంకా సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? దొరికేనా గత పాలకులు
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పి 24 గంటల కరెంట్ లేరే లేదు. మరి 12 గంటలకే కరెంట్ ఉంటే మల్లన్న గారికి ముడుపులు వచ్చినాయి, పెద్ద టీవీ ఉన్నాయి, ఇటువంటి 3 టీవీలు ఉన్నాయి మా తాన. అయితే మీకు అర్థమైంది కదా, 191,000 కోట్ల రూపాయల అప్పు మీకు ఉందని, ఒక తల మీద 191,000 అప్పు ఉందని చెప్పి ఇప్పుడు మీకు అర్థమైంది. దాదాపు ఇక 9,000కేముంది కానీ ఆయన ఇది తొడిచిపోతుంది. ఒక్కొక్క తల మీద 2 లక్షల అప్పు చేసింది ఆయా కేసీఆర్. మీ ఇంట్లో 4 అనుకో, ఎంత 8 లక్షల అప్పు చేసి పెట్టిండు. ఏం మేమెందుకు కడతాం, మళ్ళీ మీరే కట్టాలి, ఎవడు కట్టడు ఇది మీరే. మరి భజన చేసినాక కేసీఆర్ బాగుండు పెద్ద కొడుకు అని కొట్టుకున్నాం కదా, పెద్ద కొడుకు ఎట్లా ఆదుకుంటాడు, ఆ కొడుకే రావాలి మళ్ళా అని చేసినాక చేసిండు మన పని. మొత్తం కుక్కలు చింపినిస్తరాక అయిపోయింది రాష్ట్రం అంతా. ఈ బొర్రెలని పుడవాలంటే జరంత పని అనుకుంటారా? ఇవి చెప్పే తనకి ఇంకేమంటే సిగ్గు లేకుండా అప్పుడు పాలించిన పాలకులు చెప్తా అభివృద్ధి చేసినాం కాబట్టి ఏందయ్యా మీరు అభివృద్ధి చేసింది, ఏడనయ్యా ఇవనికి ఇల్లు కట్టించిరాయా, ఇవనికి భూములు పంచిరాయా, మీరు ఏడ దావకాలు కట్టిరాయా, మొత్తం సంపద కొల్లగొట్టి ఇలా తమా చేస్తున్నారా? తెలంగాణ ప్రజలారా, నాశనం అయిపోయింది రాష్ట్రం. ఎస్, లెక్కలు బయటికి వచ్చినాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మేడిపండు లెక్క చూపెట్టండి కేసీఆర్. మనం పొన్నం ప్రభాకర్ గారు అనలేదా మంత్రి గారు అసెంబ్లీలో, ఉప్పర్ శేర్వాణి అందరు పరేశాని ఏం లేదు, అంతా డొల్లా తేలిపోయిందని చెప్పిండు. ఏంటిదన్నా ఇగో మొత్తం తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మొత్తం తేలిపోయింది ప్రజలారా, అయిపోయింది మన రాష్ట్రం పరిస్థితి. ఇక ఎట్టెట్ట చేసుకొచ్చండి కేసీఆర్ అంటే చూడరిగో, మన రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పు ఎంత ఉందయా, మనం కేసీఆర్ కు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ప్లస్ 72,658 కోట్ల అప్పు ఈయనకు అప్పచెప్పింది. తెలివికల ముఖ్యమంత్రి అయితే ఈ అప్పును ఊడ్చుకరావాలి. ఎస్, కానీ పూడ్చుకరాలి మనవుడు. ఈ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ మింగిండ్రు, మీదికేని 671,000 కోట్లు అప్పులు చేసి పెట్టారు. ఈ అప్పులు చేసి మనం ఉద్ధరించింది ఏం లేదు సార్, వీళ్ళు ఏడే ప్రాజెక్టు ఓపెన్ కాలే, ఏడ కొత్త ఆయకట్టు రాలే, ఏడేం పారదల లేదు, ఏం లేదు. మందిపేని కాడ మంగళారతి పట్టినట్టు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, డిజైన్లు, అపర భగీరథుడు, జాతిపిత, సావు నోట్లే తలకాయ పెట్టిండు, ఈ అడ్వర్టైజ్మెంట్లకే 10,000 కోట్లు మీకు వీళ్ళని మేపెత్తందుకే. ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రం కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టినప్పుడు 72,658 కోట్లు అప్పుండే. ఇప్పుడెంత చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతుల నుంచి బయటకు వచ్చే నాటికి 671,757 కోట్లు అప్పు చేసి పెట్టిండు. సోడిగా తెలివికల్లోడేనా కేసీఆర్? మరి 78,000 పుస్తకాలు నా రక్తం ఖర్చు పెట్టలేరు నాయన, రక్తం దాగిడు తెలంగాణ జనాన్ని. ఇప్పటికే మొదలు పెట్టిన పనులు పూర్తి చేయాలంటే, ఇప్పుడు కేసీఆర్ మొదలు పెట్టిన ఈ పెంట పూర్తి చేయాలంటే 159,000 కోట్లు కావాలి. ఇంకా ఈయన దుకాణం ఇవ్వాలంటే ఇవి కాకుండా కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు, ఇతరత్ర పెండింగ్ బిల్లు 40,154 కోట్లు ఇంకా చెల్లించాలి. అవి కూడా అప్పే. ఇప్పుడు అవి కూడా అప్పే. చూసిరా ప్రజలారా, ఇవి కాక ఇగో ఇవి ఇంకా. ఎస్, అంటే ఈ లెక్కన దాదాపుగా ఒక 9 లక్షల కోట్లు చేసి పెట్టిన పెంట. 9 లక్షల కోట్ల నేను చెప్తేనేమో అప్పుడే గట్లే అంటాడు మళ్ళా ఇగో గీదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ లెక్కలు జనానికి తెలవాలని పక్కాగా బయట పెడితే గుడ్లు తెలిసి ఏం చేయాలని ఏం మాట్లాడనో తెలవక ఎగిరెగిరి పడుతున్నారు. ఆడ ఏదో ఏం జరగలే, మీ మైలపోలు తీసుడే, మీ టిఆర్ఎస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలనలో మీరు చేసిన అరాచకాలన్నీ బయటికి రావాలి, మీ మైలపోలు అంతా బయటికి తీయాలి. ఇగో ప్రజలారా, 1 రూపాయి మనకు 100 రూపాయల ఆదాయం ఉందనుకో, తెలంగాణ రాష్ట్రానికి 100 రూపాయల ఆదాయమే ఉందను, 100 రూపాయల మనం ఏమేం చేస్తున్నాం? ఇప్పుడు మనకు ఒక 100 రూపాయల ఆదాయం ఉంటే ఏం చేస్తాం? 1 కిలో బియ్యం తెచ్చుకుంటాం, ఇంటి ఖర్చుకు ఒక 30 రూపాయలు, లేకపోతే దావఖానవు నొప్పి కాలువ నొస్తే అదో 20 రూపాయలు,
బడి పోరగాళ్ళకు బస్ కిరాయికు దానికో దీనికి 20 రూపాయలు ఇట్లా పెట్టుకుంటాం కదా. సేమ్ గట్లనే తెలంగాణకు 100 రూపాయలు ఆదాయం ఉంటే కర్ సెట్లు దొరికేనా? ఆదాయం నుంచి ఖర్చు ఇలా 34%, 134 రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తి పైసలు. ఓన్లీ మిత్తి, మిత్తిలే అప్పులు, అప్పులు వడ్డీలకే కట్టాలి ఇవి. 134 రూపాయలు రోజుకు, 134 రూపాయలు అప్పులు కట్టాలి. ఇక 135 రూపాయలు ఉంటాయి, 100కి ఇంకా మిగిలిన ఇక 34 పోతే ఎన్ని మిగులుతాయి? 66 మిగులుతాయి. 66 ఇట్లల్లా 135 రూపాయలు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పెన్షన్లు అంతే అయిపోయానా? ఇక సంక్షేమ పథకాలకయా సూడిగా కేసీఆర్ పెట్టిన దుకాణాలునే వీటికి 31 రూపాయలు పెట్టాలి. వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేదు ఇదే. పింఛన్లు రైతు బంధుకు 100 రూపాయలు వస్తే స్కీముల కంటే ఎక్కువ అప్పులు కట్టాలి. ఎస్, స్కీములకు పెట్టేదానికంటే ఎక్కువ అప్పులకు కట్టాలి. ఇవి ఇంత నాశనం చేసి ఈ ఎర్ర మార్పు పెరిగిందిగా, ఈ ఎర్ర మార్పు పెంచింది కేసీఆర్. ఈ ఎర్ర మార్పు తక్కువ ఉంటే ఏమైనా ఇజ్జత్తు రాష్ట్రం. ఇప్పుడు ఎవరు రూపాయి ఇచ్చేటోళ్ళు లేడీగా అయిపోయింది. ఇగో కేటాయింపులు ఖర్చుకు వ్యత్యాసం. 10 ఏళ్లలో బడ్జెట్, 10 ఏళ్లలో కేసీఆర్ బడ్జెట్ రూపంలో పెట్టిన ఖర్చు అప్పులు కాక బడ్జెట్ రూపంలో పెట్టింది 17,78,000 కోట్లు. 17.78 లక్షల కోట్లు అంటే 18 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిండు మనకు లెక్కలు. హరీష్ రావు చదివే, ఈటల రాజేందర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు చదివే, ఇలాంతా చదివిరుగా. మా ప్రభుత్వం ఈ గొర్లియబోతా ఉన్నది, 3,000 ఇళ్ళు కట్టియబోతా ఉన్నది, దీనికి 2,000 దానికి 3,000 కోట్లు అని చదివిరుగా లెక్కలు. కేటాయింపులు బడ్జెట్ చదివేటప్పుడు లెక్కలు చెప్పరా? దీనికి ఇంత ఇస్తున్నాం, దానికి ఇంత ఇస్తున్నాం. అట్లా మనకు ఈ 10 ఏళ్లలో 18 లక్షల కోట్ల రూపాయలు మీకు వంచి పెడతామని చెప్పారు. ఏమైంది ఆఖరికి? 13 ఎంత వంచిరా ఇప్పటిదాకా? 13.72 లక్షల కోట్లు, గట్టిగా 14 లక్షల కోట్లు కూడా కాలే చేసిన ఖర్చు. చేసిన ఖర్చు ఇక కేసీఆర్ చెప్పేతనుకు చేతలకు ఎంత తేడా ఉందో చూడ్రి. 4 లక్షల కోట్లు తేడా వడ్డీలకి. ఇక చూడు ప్రజలారా, కేసీఆర్ చేసిన అప్పు మన తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిండుగా. ఎవరు కడతారంటే మా ప్రజలు కడతారా అప్పు అంతే అని మన తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చింది కదా. తెచ్చిన దానికి ఎంత కిస్తీలు వడ్డీలకే 2.34 లక్షల కోట్లు చెల్లింపు. కిస్తీలు ఏది? వాయిదా, బ్యాంకు వాయిదా కట్టాలిగా, పైసలు కట్టాలిగా కిస్తీలు, దాని వడ్డీ. అప్పు అసలు అట్లే ఉంది. మళ్ళా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీల కింద నెల నెల 1,000,000 కోట్లు చెల్లించిందని వైట్ పేపర్లో తేలింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6,954 కోట్లతో మొదలైన కిస్తీలు వడ్డీల భారం 2023-24 నాటికి 53,978 కోట్లకు పెరిగింది. సూడిగా తెలంగాణ ప్రజలారా, ఏడాదికి ఎంత కడుతున్నాం మనము అప్పుల, అప్పు పైసలు, మిత్తి పైసలు 53,978 కోట్లకు. ఇక్కడ క్లియర్గా రాసుకుందాం సార్. ఇదేదో కొంచెం బ్లర్ అయినట్టు అనిపిస్తుంది. బ్లర్ అయింది, కొంచెం స్లో కూడా అయింది. ఇగో రాష్ట్రం ఏర్పడే నాటికి 69-54 ఇవాళ 53,978. కేసీఆర్ చేతికి మనం రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ఏడాదికి మనం ఎంత అప్పు కట్టేది ఉండే అంటే 69,54 కోట్లు కట్టేది ఉండే. 6,954 కోట్లు కట్టేది ఉండే కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు. ఇప్పుడు కేసీఆర్ మళ్ళా రాష్ట్రం మన చేతిలో పెట్టే నాటికి ఏడాదికి ఎంత కట్టాలంటే 53,978 కోట్లు కట్టాలి. అంటే
ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకొని, ప్రతి ఏడాది మనం ఎంత అప్పు కడుతున్నామంటే 53,978 కోట్ల రూపాయలు కడుతున్నాము. కేసీఆర్ కట్టడివి ఒక్కొక్క తలకాయ మీద 1.91 లక్షలు అప్పు, 191,000 రూపాయలు ఈ అప్పు జమ చేసి పెట్టిండు కేసీఆర్ మన నెత్తి మీద. మనం ఏమనుకుంటున్నాం, భగీరథుడు పాల ప్యాకెట్లు పోరు నాయన, ఇంక తెలివిలేదు తప్పించలేదురా. కేసీఆర్ అనే తోడు ఆర్థిక నేరస్తుడు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక నేరగాళ్ళు. తెలంగాణ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోరు, రజాకారులు చేన్ల మీద పడి చేన్ కా లూటి చేసి ఎట్లా నాశనం చేసి ఓ గట్ల చేసిండు తెలంగాణ మొత్తం. ఈ లెక్కలు బయటికి వస్తే ఇప్పుడు భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మా ఇజ్జత్ వాయ్ మా ఇజ్జత్ వాయ్ ఇజ్జత్ ఇంకా ఏడ ఇంకా ఇవాళ విద్యుత్ ఉంది కదా, ఇంకా స్టార్ట్ అయింది అంతే, ఇప్పుడే స్టార్ట్ అయింది. 2.34 లక్షల కోట్లట ఇప్పటిదాకా మనం కట్టిన మిచ్చి పైసలు కిస్తి పైసలు ఏంటంటే 2.34 లక్షల కోట్లు. ఇందులో బడ్జెట్ నుంచి అవుట్ సైడ్ బడ్జెట్ నుంచి చేసిన చెల్లింపులు కూడా ఉన్నాయి. ఇక్కడ బడ్జెట్ మన కేటాయింపులు అంటున్నా మీకు ఇన్ని అని పెడతాయి, ఇవన్నీ ఇన్ని అని మళ్ళీ ఇంకా గుంతుకొచ్చి కిస్తీల కింద కడుతుందన్నట్టు. ఇది కథ కేసీఆర్ కథ, శక్తి పెద్ద భారతం కేసీఆర్ కథ. ఇగో కిస్తీలు వడ్డీలకే 2.34 లక్షల కోట్లు చెల్లించిందయా ఇప్పటిదాకా. అప్పులు అప్పు అప్పు కట్టేది మళ్ళీ అప్పు చేయి బదులు తెచ్చిండు. ఆ పైసలు ఈ పైసలు అంత పెంటై కూసుంది. ఇలా ఏం లేదు, తెలంగాణ ఊరేసుకొని సత్యకాడికి వచ్చింది. అప్పులు ఎక్కువైన వాడు ఏం చేస్తాడు, ఇంత ఇసం దాకా వస్తాడుగా అంతే. ఆయన కేసీఆర్ అని కేసీఆర్కి ఏ బాధ లేదు, ఎందుకంటే అప్పులు మన పేరు మీద తెచ్చిండు అన్నట్టు. మన పేరు మీద అప్పు తెచ్చి అవతల పడ్డాడు. ఆయన ఆస్తులు సంపాదించుకుండు మన దుకాణం అయిపోయింది.